మునుగోడు ఉప ఎన్నిక దృష్టి ఏదైతే ఉందో ఈరోజు మన రామరెడ్డి పల్లెల్లో ఏదైతే ఉందో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ వాస్తవం ఈ పల్లెలన్నీ కూడా ఈ శివారెడ్డి శివనగూడెం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ముంపు గురైనటువంటి ఒక పరిస్థితి గత 7 సంవత్సరాలకి ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయబడి 7 సంవత్సరాలు అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కంటే ముందు దీనికి స్వయంగా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి ఇందులో ముంపు గురయ్యేటువంటి ఒక నిర్వాసితులు ఎవరున్నా కానీ వారందరినీ కడుపులో పెట్టుకుని కాపాడడం జరుగుతుంది నిర్వాసితుల ప్రతి కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిండే ప్రతి కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు వీళ్ళ భూములు కోల్పోయిన వారికి అందరికీ కూడా ఏది ఉందో భూ పరిహారానికి ఏది ఉందో మూడంతల విలువ ఇప్పించడమే కాకుండా భూమికి బదులు భూమి కూడా ఇప్పిస్తానని చెప్పాలి అందరికీ की ఇండ్లు ఇప్పిస్తానాడు ఇంటి స్థలాలు ఇప్పిస్తానని చెప్పాలి 7 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకే దిత్తుందో శివనగూడెం గాని చెల్లగూడెం ప్రాజెక్టుకి సంబంధించి 100 మీదర్లు నేను చెప్పంటున్నా ఉప ఎన్నిక రాబోతుందని తెలిసి కొంతమేరకు ఇప్పుడు దిగొస్తుంది మీకు ఏదైతుందో రాష్ట్రంలో ప్రభుత్వం మాదే ఉన్నది అధికారం మాదే ఉన్నది ఏమైనా మేమే చేయగలుగుతాము నిజంగానే మీరు చేయగలుగుతున్నటువంటి అభిప్రాయం మీకు ఉండున్నట్లయితే ఈ 7 సంవత్సరాలు మీకు ఎందుకు నిర్లక్ష్యత నిర్లక్ష్యం ఇంతకాలం ఎందుకు పట్టించుకోలేదు చెప్పండి వాళ్ళని కూడా మీరు చేస్తారని విశ్వాసం ఏ విధంగా ఉంటాయి చెప్పండి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్ఎండి ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే అందులో భూములు కోల్పోయిన ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం ఇప్పించమని చెప్పండి ఇలా మల్లన సాగర్ కింద భూములు కోల్పోయిన వారికి అందరికీ ఏది ఉందో వాళ్ళు అక్కడ నీటి తరలించాలని చెప్పని అక్కడ మీరు ఉన్న మార్కెట్ విలోకన్ను పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క ఎకరానికి 20 లక్షల రూపాయలు ఇప్పించారు ఇక్కడ 6 లక్షలు వాస్తవం ఇవాళ ఏదైతుందో మార్కెట్లో 50 లక్షలు 60 లక్షలు విలువ పలుకుతుంది 4, 15, 5 లక్షలు అని చెప్పండి ఇవాళ ఒక్కొక్క ఎకరా 50 లక్షలు 60 లక్షలు పలుకుతుందని చెప్పండి 3 రెట్లు అంటే ఎంత రావాలి 1,50,000 లక్షలు రావాలని చెప్పండి ఇవాళ వాస్తవం ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసనసభ్యుడి గెలిచినప్పటికీ ఆయన నిర్లప్త నిర్లక్ష్యం ఇలా అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్లప్త నిర్లక్ష్యం ఆనాడు గెలిచిన శాసనసభ్యుడు రాజగోపాల్ నిర్లప్త నిర్లక్ష్యం ఈ ఒక్కనాడు కూడా శాసనసభలో కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఏ విధంగా కార్యక్రమం చేపట్టలేదు ఇలా 4 సంవత్సరాలు గడిచిపోయిన సంవత్సర కాలం గడిస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఈ వైఫల్యాలన్నీ ఏదైతుందో ప్రజలకు జవాబు చెప్పుకోలేక ఇలా నేను ప్రతిపక్ష